ప్రకాశం జిల్లా ఒంగోలు స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని స్పందన భవనంలో జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మూడో విడత ప్రారంభ కార్యక్రమాన్ని వీక్షణ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే అన్న రాంబాబు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన పథకం పేదలైన విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆ ఫీజు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాము. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని గొప్పగా అమలవుతా ఉన్న పరిస్థితి ఈరోజు జరుగుతాం. పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి ఏ పిల్లడికి కూడా, ఏ పిల్లాడికైనా, ఏ పాపకైనా కూడా తమ పేదరికం అడ్డు రాకూడదు, అడ్డు కాకూడదు. వారికి మంచి అన్ని రకాలుగా జరగాలి. ఆ పిల్లలకు అండగా తోడుగా నిలబడుతూ ఈరోజు మనం పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. దీని పేరే జగనన్న విద్యా దీవెన అని పేరు పెట్టి పేదరికం పోవాలన్నా, మన తర్వాతలు మారాలన్నా, ఈ పేద సామాజిక వర్గాల్లో నుంచి, ప్రతి ఒక్క వర్గంలో నుంచి పెద్ద చదువులు చదువుకునేవారు, మంచి డిగ్రీ చదువులు కానీ, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, ఈ సంఖ్య బాగా పెరగాలి. వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద చదువులు చదవగలిగితేనే వీళ్ళ తలరాతలు మారుతాయి. పేదరికంలో మగ్గుతా ఉన్న ఈ కుటుంబాలు ఈ చదువులతో బయటకు వస్తాయి. మన లక్ష్యం ఈరోజు 100కు 100% అక్షరాస్యత మాత్రమే కాదు, ఈరోజు మన లక్ష్యం 100కు రాయనివ్వము అని చెప్పి, కాలేజీకి రావద్దు అని కూడా చెప్పిన ఘటనలు, చెప్పిన సంఘటనలు కూడా మనం చూసాం. ఆ ఒత్తిడి తట్టుకోలేక నెల్లూరు జిల్లాలో నాకు పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు నాకు ఇప్పటికీ కూడా ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు, అలా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా ఆ సంఘటన నాకు అభ్యర్థనే కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక ఫోటో పెట్టుకుని ఒక ఇంట్లో మేము పోయే దారిలో ఫోటో ఎదురుగా ఉన్న ఫ్లెక్సికల్, ఆ ఇంట్లో నుంచి అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు. ఆ ఫ్లెక్సీ అక్కడ కట్టి ఉంటే నా పిల్లాడి ఫోటో చూసి నేను అడిగితే, చీఫ్ ఫీజు రీఇంబర్స్మెంట్ కూడా పార్షియల్గానే ఇస్తా ఉన్నారు, ఫీజులు చూస్తే 70,000 ఇచ్చేదేమో 35,000, అది కూడా సమయానికి ఇవ్వరు, మిగిలిన ఫీజులు ప్లస్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులు అన్నీ కలుపుకుంటే సుమారుగా మళ్ళీ దాదాపుగా 70,000 రూపాయల పైసలు ఖర్చు వస్తూ ఉంది. ఆ ఖర్చులు కట్టలేని పరిస్థితిలో ఆ పిల్లాడు, నా కొడుకు నా మీద ఈ ఒత్తిడి తీసుకుని రావడం ఇష్టం లేక తను చనిపోయాడు అని చెప్పిన మాటలు ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను మాట. మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను, దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చెప్తున్నాను. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు సార్, మేయర్ గారు, దేర్ ఆర్ బెనిఫిషరీ సార్, ఇన్ఫాక్ట్ ఇస్ థర్డ్ ఫేజ్ సార్. మన జిల్లాలో 80,000 మంది స్టూడెంట్స్ సార్, 53 కోట్లు సార్ ఈరోజు జమా చేయడం జరుగుతూ ఉంది సార్. తమరు ఇప్పుడు చెప్పినట్టు సార్, ఇట్స్ నాట్ ఓన్లీ లిటరసీ సార్, ఇన్ఫాక్ట్ ఇట్స్ అవేర్నెస్, ఇట్ కమ్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ సార్.
మన జిల్లాలో సార్ ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఉండడం వల్ల దాదాపు 30% సార్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ డూయింగ్ గ్రేట్ జస్టిస్ టు ఆల్ ద ఫ్యామిలీ సార్ సో వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ సార్ సో తమతో ఇంటరాక్ట్ చేయడానికి సార్ నాగా సాయి గారు సార్ సీ హెస్ టూ డాటర్స్ ఇన్ ఫ్యాక్ట్ అండ్ డూయింగ్ ఐఐటి ట్రిపుల్ ఐటీలో ఉన్నారు సార్ ఎంబీఏలో ఉన్నారు సో తమకు పర్మిషన్తో సివిల్ ఇంటరాక్ట్ నేను సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా తిరుమల పట్టాభి నగర్ నుంచి వచ్చాను అన్న అన్న నాకు ఇద్దరు పాపలు పెద్ద పాప ట్రిపుల్ఐకి చదువుతుందన్న చిన్న పాప బీకామ్ కంప్యూటర్స్ చదువుతుందన్న అన్న మేము చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాము మేము చాలా బ్యాడ్ను ఆపివేద్దాం ముగించేద్దాం ఇక అనే క్రమంలో మీరు విద్యా దీవెన వసతి దీవెన అనే పథకాలను పెట్టారన్న మేము ఎంత రుణపడి ఉన్నా మేము మీకు అకృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నాం ఎందుకనంటే అన్న విద్యా దీవెన పథకం కింద మా పిల్లల్ని మేము ఉన్నత స్థాయిలో అన్న మీరు చెప్పిన మాటలన్నీ మాకు గుర్తున్నాయి ఎందుకనంటే చదువు ఆస్తి ఈ రోజుల్లో ఏ ఆస్తులు లేకపోయినా చదువు అనేది ఒక ఆస్తిగా ఉందన్న ఆ ఆస్తిని మీరు మాకు పంచారు అయితే విద్యా దీవెన పథకం కింద మా పాపలకి 2 ఇన్స్టాల్మెంట్స్లో 25,000 మేము పొందుకున్నాం అన్న ఆ 25,000ని మేము యాజమాన్యానికి చెల్లించి వారి చదువులను ముందుకు కొనసాగించామన్నా అట్లాగే హాస్టల్లో ఉన్న పిల్లలకన్నా మా పాప హాస్టల్లోనే ఉంటుంది వసతి దీవెన పథకం కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 10,000 రూపాయలు మేము పొందుకున్నామన్నా ఆ వసతి దీవెన పథకంలో ఆ 10,000 రూపాయలు కూడా యాజమాన్యానికి చెల్లించి వాటిని వారి యొక్క మన జిల్లాలో సార్ ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఉండడం వల్ల దాదాపు 30% సార్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ డూయింగ్ గ్రేట్ జస్టిస్ టు ఆల్ ద ఫ్యామిలీ సార్ సో వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ సార్ సో తమతో ఇంటరాక్ట్ చేయడానికి సార్ నాగా సాయి గారు సార్ సీ హెస్ టూ డాటర్స్ ఇన్ ఫ్యాక్ట్ అండ్ డూయింగ్ ఐఐటి ట్రిపుల్ ఐటీలో ఉన్నారు సార్ ఎంబీఏలో